నమస్తే డబుల్ జీ న్యూస్ కి స్వాగతం. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి నివాసం నందు వైఎస్ఆర్ చేయూత చెక్కుల పంపిణీ. జన సంక్షేమమే జగనన్న ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే. పశ్చిమ ప్రాంత కరువు వలసలను నివారించాలని ఆర్సీసీ చేపట్టిన పాదయాత్రను అడ్డుకున్న పోలీసు. కర్నూలు జిల్లా డోన్లో సీఐగా బాధ్యతలు చేపట్టిన మల్లికార్జున, అందరూ కలిసిమెలిసి ఉంటేనే ఎంతో గౌరవమన్న సీఐ. వైఎస్ఆర్ చేయూత పథకం రెండో విడత ప్రారంభం. కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు సత్యనారాయణరెడ్డి. మిర్యాలగూడలో ఆనందయ్య చేతుల మీదుగా కరోనా మందు పంపిణీ, బీఎల్ఆర్ ఆధ్వర్యంలో నిర్వహణ. తూర్పుగోదావరి జిల్లాలో మత్స్యకారుల వలలో రెండు కచ్చడీ చేపలు, లక్షల్లో అమ్ముడుపోయాయని మత్స్యకారుల వెల్లడి. తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి బ్యాక్ వాటర్ నీటి మట్టాన్ని పరిశీలించిన ఆర్డీఓ సీనా నాయక్ దేవీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిని సురక్షితమైన గ్రామాలకు తరలించాలని సూచన. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైన తోటా త్రిమూర్తులు ఎమ్మెల్సీ హోదాలో తొలిసారిగా వెంకటరాయపాలెంకి రావడంతో అభిమానుల ఘన స్వాగతం. తూర్పుగోదావరి జిల్లాలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం, ఒకరికి తీవ్ర గాయాలు, పెద్దాపురం గవర్నమెంట్ ఆసుపత్రికి తరలింపు. కర్నూలు జిల్లాలో జాబ్ క్యాలెండర్కు నిరసనగా నిరుద్యోగుల ర్యాలీ. తక్షణమే ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ఖాళీలను పూరించాలని డిమాండ్. ఇక డీటెయిల్స్లకు వెళితే, కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి నివాసం నందు వైఎస్ఆర్ చేయూత చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా మహిళలకు, అర్హులైన ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనార్టీ అక్క చెల్లెమ్మలకు ఈ పథకం వర్తిస్తుందని, ప్రతి సంవత్సరం 18,750 రూపాయల చొప్పున 4 సంవత్సరాలకు గాను 75,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. జన సంక్షేమమే జగనన్న ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈరోజు మనకి మంచి జరిగిందని చెప్పేసి ఆలోచించుకునే పరిస్థితిలో మీరంతా, ఎందుకంటే ఎలక్షన్ వస్తేనే ఎన్నో రకాలుగా మభ్య పెట్టడానికి ప్రయత్నం చేస్తారు, డబ్బులు ఇస్తామంటారు. అవి ఇచ్చేది 500, 1000 రూపాయలు మనకు కావస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక ఇంటికి సంవత్సరానికి 18,500 ఇస్తా ఉన్నాడు. అమ్మ వాళ్ళు వస్తూ ఉంటారు ఆ ఇంట్లో, పెన్షన్ వస్తూ ఉంటారు ఆ ఇంట్లో, దాదాపు ఇల్లు సవాలు ఇస్తూ ఉంటారు. ఇవన్నీ ఆలోచన చేసుకుంటే ఆ 500 రూపాయలు ఎక్కడికి ఒక కొన్నా కూడా పనిచేసే పరిస్థితి కాదు. అందుకే రేపు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయత్నం చేస్తారు. చంద్రబాబు నాయుడు అంత ఆశామాషిగా ఇంటు డబ్బుతో ప్రజలను కొనుక్కొని 3 నెలలు చూస్తాం. అయినా ఇంకా తెలివి రాలేదు చంద్రబాబు నాయుడుకి, లోకేష్ ఇంతకుముందు ఎంతసేపు ఉన్నా కూడా ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆలోచన, ఏదన్నా కూడా మా పార్టీ అధికారంలోకి రావాలని చెప్పేసి ఒక ఆలోచన. ఆ రోజుల్లో రామారావు వెన్న పూట పొడిచింటే పక్కన పెడితే వీళ్ళంతా ఎంతసేపు ఉన్నా మేము బుద్ధివంతులు, మేమే అంత న్యాయం చేస్తాం, మేమే ప్రజలకు చేసినాం, మేమే అంత చేస్తున్నాం అని చెప్పేసి ఇంకా అబద్ధాలు చెప్పుకునే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఇప్పటికి కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసే ముగ్గుచ్చుకోలేడు ఇంత పని. ఈరోజు ఎవరు కూడా ఊహించరా ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదండి పని. ఈరోజు మన ముఖ్యమంత్రి చేస్తూ ఈరోజు ప్రజల్లో ఉన్నాడనేది కూడా, ప్రజల మనసులో పడిపోయాడనేది రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో ఉన్నప్పుడు. కర్నూలు పశ్చిమ ప్రాంత కరువు వలసలను నివారించాలని ఆర్సీసీ చేపట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీ ఆర్సీసీ కర్నూలు పశ్చిమ ప్రాంతంలోని కరువు వలసలను నివారించాలని రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో నాడు బల్లేకల్ గ్రామం నుండి పెద్ద తుంబలం గ్రామం వరకు పాదయాత్రను ప్రారంభించారు. బల్లేకల్ గ్రామంలో రైతన్నలు జెండా ఊపి ప్రారంభించిన పాదయాత్రను కుప్పగల్ గ్రామంలో రైతులు స్వాగతం పలికి మద్దతు తెలిపారు. అనంతరం పెద్ద తుంబలం గ్రామానికి మార్గ మధ్యలోనే పెద్ద తుంబలం పోలీసులు పాదయాత్రను అడ్డుకున్నారు. కాసేపు పోలీసులతో వాగ్వాదం చోటు చేసుకుంది. పాదయాత్ర నిర్వహిస్తా ఉన్నాం, అందులో భాగంగానే మరి కుప్పగల్ గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి రైతన్నలు మన రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీకి మద్దతు తెలుపుతూ ఈ ప్రాంత సమస్యలను కూడా వాళ్ళు పాలు పంచుకునేందుకు వచ్చినందుకు వాళ్ళకు రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ పాదయాత్ర ఉద్దేశించి కుప్పగల్ గ్రామ సర్పంచ్ గారైనటువంటి నాగిరెడ్డి అన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఉప సర్పంచ్ తాయపన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వచ్చే ప్రాంతం ఇది మొత్తము 4 గ్రామాలకి నేళ్లే లేవకి ఇది వచ్చే ప్రాంతము, మనకి ఏం ఆధారం లేదు.
ఎక్కడ ఎవరు చూసే కానీ మనకు ఆధారమైన వర్షాలు లేవు. వర్షాలు లేకుండా మొత్తం మనకు పంట పెట్టవసండి, పంటలు లేదు మొత్తము. ఏమేం మనకి నీరులే లేదు, అక్కడ తాగే కానీ లేదు, నేను తాగడానికి నీళ్ళు లేదు, పంటకి నీళ్ళు లేదు. ఇట్లా ఉంటుంది అన్నమాట. గవర్నమెంట్ ఆలోచించి ఆలోచించి చెప్పాలా అది ఎట్లా ఒకటి మనకి రైతులకి కొద్దిగా. కర్నూలు జిల్లా డోన్లోని సీఐ మల్లికార్జున బాధ్యతలు చేపట్టిన సందర్భంగా కొత్తపల్లి గ్రామానికి సందర్శించి సర్పంచ్ మరియు గ్రామస్తులతో మాట్లాడి ఏ సమస్యలు వచ్చినా అండగా ఉంటానని, మట్కా గుట్కా మందు ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు చేస్తే వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ కొత్తపల్లి గ్రామవాసులు ఐకమత్యంగా ప్రశాంతంగా శాంతియుతంగా కలిసి జీవిస్తున్నారనేది మీరు ఇంత గొప్పగా చెబుతుంటే నాకు గర్వంగా ఉందన్నారు. అలాగే మీ గ్రామస్తులందరూ అన్నదమ్ములలాగా ఒక కుటుంబ సభ్యులలాగా జీవిస్తూ ఉంటే మాలాంటి పోలీసు అధికారులకు కానీ ఇంకొక అధికారులకు కానీ మీ పట్ల మీ ఊరి ప్రజల పట్ల ఎంతో గౌరవం ఉంటుందన్నారు. ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే తమకు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని చెప్పారు. అనవసరమైన విషయాల్లో తలదూరుస్తూ ఉంటారు. దయచేసి నేను కూడా మీ గ్రామస్తులు చెప్పేది ఏమన్నా అంటే, అనవసరమైన విషయాల్లో దయచేసి తలదూర్చద్దండి, ఎక్కడ చెడ్డ పేరు తెచ్చుకోవద్దండి. ఎందుకంటే మనకు చెడ్డ పేరు రావాలంటే కొన్ని నిమిషాలు చాలు, మళ్ళా మంచి పేరు తెచ్చుకోవాలంటే కొన్ని నెలల పాటు సంవత్సరాల పాటు మనము ఎంతో కృషి చేస్తే కానీ, తపస్సు మాదిరి చేస్తే కానీ రాదు. అంతేనా? చెడ్డ పేరు రావాలంటే 5 నిమిషాలు గలీజ్ పేరు రావాలండి, మనకు కానీ మన కుటుంబానికి కానీ లేకపోతే మన గ్రామానికి కానీ. అదే మంచి పేరు రావాలంటే ఎంతో కష్టపడాలి, అందరు కలిసి కష్టపడాలి. నేను అనేది ఏమంటే, దయచేసి మీ గ్రామంలో అందరికీ కూడా నా సైడ్ నుంచి మీకు ఎప్పుడు నా సపోర్ట్ ఉంటుంది, నా సహకారాలు ఉంటాయి. మీరు ఏదన్నా పనులపైన పోలీస్ స్టేషన్కి వచ్చినా నేను 100% మీకు పొగులైనా లేకపోతే రాత్రి అయినా ఎనీ టైం మీకు ఇమ్మీడియట్గా నేను స్పందిస్తా. నా శక్తి కొద్దీ మీరు ఏదైనా సమస్యల పైన వచ్చినప్పుడు, అంటే పోలీసులు చేయగలిగినటువంటి సమస్యలు, ఎందుకు పోలీసులు చేయగలిగినటువంటి సమస్యలు అంటున్నానంటే, కొన్ని సమస్యల్లో మేము తలదూర్చకూడదు, మాకు పెద్ద అధికారాలు కూడా ఉండవు. అంటే సివిల్ డిస్ప్యూట్స్ ఇటువంటివి, అటువంటివి కూడా ఏదైనా చిన్న చితికవ అయితే ఏదన్నా మన లెవెల్ కొద్ది మన శక్తి కొద్ది అంటే చిన్న చిన్నవి ఉంటాయి, ఇంటి పక్కన ఇంటి ఎదురు వాళ్ళతో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు ఏమైతే ఒక్కోసారి చినికి చినికి గాలివాన మాదిరి కాకుండా, చిన్నవి పెద్దవి కాకుండా మీ మధ్య. గూడూరు నగర పంచాయతీ నందు కమిషనర్ శ్రీజీ శ్రీనివాసులు సారథ్యంలో ఏర్పాటు అయిన కమిటీలోని మెంబర్లు అసిస్టెంట్ ఇంజనీర్ ఎం పవన్ కుమార్ రెడ్డి, మేనేజర్ రవికుమార్ వారి ద్వారా వార్డ్ వాలంటీర్లు ఖాళీలను భర్తీ చేయటకు ఇంటర్వ్యూలను నిర్వహించడం జరిగింది. ఖాళీలు 8 ఉండగా దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 58, కాగా హాజరైన వారు 50 మంది, కాగా మిగిలిన 8 మంది గైర్ హాజరైనట్లు కమిషనర్ శ్రీ జి శ్రీనివాసులు తెలిపారు. అయితే ఫలితాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. వాళ్ళు మీ సర్వీసెస్ అక్కడ తీసేసారా, మీరే డిజైన్ చేశారా మాకు తెలియాలి కదా. వాళ్ళు మీ అక్కడ నుంచి తిరిగి వచ్చారమ్మా అంటే కూడా నాకు ఇబ్బంది డిగ్రీ కంప్లీట్ ఏం ఏ గ్రూప్ బిఏ. మరి దీనికి ఎందుకు వచ్చినాం? డిగ్రీ సర్టిఫికేట్ ఉంది కదా, వేరే ఉద్యోగాలు వస్తాయి కదా. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం క్రింద భవన నిర్మాణ పక్షోత్సవాలు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ భవన నిర్మాణ పక్షోత్సవాలు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోడుమూరు ఎమ్మెల్యే శ్రీ డాక్టర్ జరదరెడ్డి సుధాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. 18,750 రూపాయలు వేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి సంక్షేమ పథకాలు ఎన్నో మన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు ప్రవేశపెట్టారు. కాబట్టి
అవన్నీ నెరవేర్చుకుంటూ ముందు సాగుతున్నాం. ఏమంటే మనం కరోనా ఉంది కాబట్టి మనం ఎక్కువ గ్యాదరింగ్ కూడా చేయకూడదు. అందరూ మాస్క్ పెట్టుకొని ఆరోగ్యం ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోండి. వ్యాక్సిన్ కూడా అందుబాటులో ఉంది. ఏదో వ్యాక్సిన్ వల్ల కూడా కొంతమంది అపోహలు క్రియేట్ చేస్తున్నారు, అవన్నీ నమ్మాల్సిన అవసరం లేదు. అందరం వేయించుకుంటున్నాం. మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వ్యాక్సిన్ వేయించుకున్నారు, నేను కూడా వ్యాక్సిన్ వేయించుకున్నాను కాబట్టి మన కుటుంబం నుంచి కరోనాని అరిమిపడాలంటే ఖచ్చితంగా ఒకటే మార్గం, మౌత్ మాస్క్ పెట్టుకోవాలి, అదేవిధంగా చేతులు కడుక్కోవాలి, వ్యాక్సిన్ కంపల్సరీ వేసుకోవాలి. ఈ వ్యాక్సిన్ వేసుకున్నప్పుడే మన కుటుంబము ఆరోగ్యంగా ఉంటుంది అనేది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన కాబట్టి అందరూ వ్యాక్సిన్ వేసుకోండి. ఈ అవకాశం ఇచ్చిన వైఎస్ కొంచెం జరగండి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళల ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ చేయూత పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడం ఆనందదాయకమని శాసనసభ్యులు డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్ చేయూత పథకం రెండో విడత కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్ల అక్క చెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక తేతాలి రామిరెడ్డి మంగయ్యమ్మ కళావేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వరుసగా 2 ఏడాది వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చెందిన మహిళలకు 18,750 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో బీఎల్ఆర్ ఆధ్వర్యంలో ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య చేతుల మీదుగా కరోనా మందు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, బీఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు. విలక్షణ మీనం, లక్షలు ఖాయం, అదృష్టం వరిస్తే అది కచ్చడి చేప రూపంలో ఉంటుంది అని మత్స్యకారులు చెబుతుంటారు. బంగారం లాంటి మెరుపు ఉండే ఈ మీనం వలలో పడితే పండగ వచ్చినట్లే. లోతైన సముద్ర జలాల్లో దొరికే ఇవి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మత్స్యకారులకు సిరులు కురిపించాయి. స్థానిక మత్స్యకారుడు సింగరాజు బోటు సముద్రంలో వేట సాగించగా వారి వలలో కచ్చడి చేప పడింది. దాన్ని రేవుకు తీసుకొచ్చి వేలం వేయగా 2,60,000 రూపాయలకు ఒక వ్యక్తి కొనుగోలు చేశారు. మరో మత్స్యకారుడు జగన్నాథం వలకు చిక్కిన కచ్చడి చేపకు కుంభాభిషేకం రేవులో వేలంపాట నిర్వహించగా 2,40,000 రూపాయలు పలికింది. ఈ చేపల పొట్టలో ఉండే తెల్లటి నెట్టును వివిధ రకాల ఔషధాల తయారీకి వినియోగిస్తారు అని, అందుకే అంత ధర పెట్టి కొనుగోలు చేస్తారని మత్స్యకారులు చెబుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో రోజురోజుకు క్రమంగా పెరుగుతున్న గోదావరి బ్యాక్ వాటర్ నీటి మట్టాన్ని రంపచోడవరం రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డీఓ సీనియర్ నాయక్ దండంగి వాగు వద్ద పరిశీలించారు. క్రమంగా పెరుగుతున్న వరదపై మండల తహసీల్దార్ వీర్రాజు, ఆర్డీఓ సీనియర్ నాయక్ వివరించారు. దేవీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిని సురక్షిత ప్రాంతమైన దామనపల్లి గ్రామాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా ముంపు గ్రామాల ప్రజలు పునరావాస గృహాలకు తరలి వెళ్లాలని సూచించారు.
గాలి గీతలేదు. మా వెహికల్ ఎక్కడన్నా బిల్డింగ్ చూస్తే వెళ్ళిపోతున్నాడు. నిన్న వెంటనే చెప్పాను కదా సచివాలయం అక్కడే ఉన్నాను. మెడికల్ ఆఫీసర్ గారు మాకు పర్మిషన్ లేదు. ఎప్పుడే మాట్లాడేస్తున్నారు వాళ్ళైతే అక్కడ పైనుంచి వరద లేదని మనకి ఎందుకు ప్రాబ్లం ఎక్కడుందో ప్రాబ్లం ఇంజనీరింగ్ అంతకు చెప్పాను కదా చూస్తాం వాళ్ళు మధ్యాహ్నానికి అంతా వస్తారు సుజూరు దగ్గర కూడా అదే దొరుకుతా అంత లైఫ్ దేవపట్నం హాస్పిటల్ మన సిహెచ్కి సిహెచ్కి అల్లంగిల్లో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన మేరకు గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైన తోటా త్రిమూర్తులు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసి తొలిసారి తూర్పుగోదావరి జిల్లాకు విచ్చేసిన సందర్భంగా కార్యకర్తలు అభిమానుల భారీ ఊరేగింపుగా కోలాహలంగా స్వస్థలం వెంకటాయపాలెం తరలివచ్చారు. తోటకు ఘనస్వాగతం పలికేందుకు అభిమానులు కార్యకర్తలు భారీ స్థాయిలో హాజరయ్యారు. రామచంద్రపురం ద్రాక్షారామం వెంకటాయపాలెం వరకు భారీ ఊరేగింపు బైక్ ర్యాలీ నిర్వహించారు. తెలుగునాడు విద్యార్థి సమాఖ్య టీఎన్ఎస్ఎఫ్ కర్నూలు జిల్లా పార్లమెంటు అధ్యక్షులు శ్రీ రామాంజనేయులు ఆధ్వర్యంలో నిరుద్యోగులకు నయవంచన చేసిన రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ కేవలం ప్రచారానికి ఫుల్, ఉద్యోగాలే నిల్. ఈ జాబ్ క్యాలెండర్ ఒక భూటకమని నిరుద్యోగులను మోసం చేశారని తక్షణమే ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ఖాళీలను వెంటనే పూరించాలి అని ఇచ్చిన మాట నిలబెట్టుకుని నిరుద్యోగులకు న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు రామాంజనేయులు, తెలుగునాడు విద్యార్థి సమైక్య కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు. ఈరోజు తెలుగునాడు విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో ముఖ్యంగా ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 39ను దగ్ధం చేశాం. అలాగే నూతనంగా విడుదల చేసిన ఈ జాబ్ క్యాలెండర్ను రద్దు చేసి కొత్త జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో దాదాపుగా 230,000 మందికి ఈ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి తన ఎన్నికల ప్రచారంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా తన ఇది తెలియజేశారు. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేశాక తను 2 సంవత్సరాలు ఒక నిరుద్యోగ యువతను పక్కకు పెట్టేసి ఈరోజు కొత్తగా ఏపీఎస్సీలో జరిగిన అవకతవకలను తన దృష్టిని మరల్చడానికి ఈ ఉద్యోగ క్యాలెండర్ను విడుదల చేశారు. మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, అసలు తన ఎన్నికల ప్రచారంలో 230,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తాము, ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పేసి. అలాగే శాసనసభలో మొట్టమొదటిసారిగా 180,000 మంది ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఖచ్చితంగా మేము త్వరలోనే దీన్ని భర్తీ చేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేశారు. కానీ ఈ 2 సంవత్సరాలు అయినప్పటికీ ఎక్కడ కూడా ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఈ జాబ్ క్యాలెండర్ను ఈరోజు ఏపీఎస్సీని కేవలం తన దృష్టిని మార్చడానికే ఈరోజు ఇది చేశారు. కాబట్టి మేము నిరుద్యోగ యువత తరఫున, మేము తెలుగునాడు విద్యార్థి సమైక్య తరఫున పోరాడుతున్నాం. ఖచ్చితంగా 230,000 ఉద్యోగాలను భర్తీ చేయాలి. అలాగే పోలీసు వారికి 7,500 ఖాళీలు ఉంటే వాళ్లకు 450 పోస్టులే విడుదల చేశారు గ్రూప్స్ వాళ్లకు. అలాగే గ్రూప్స్ వాళ్లకు 600 పోస్టులు పైచిలకు పైన ఉంటే వాళ్లకు కేవలం 36-39 పోస్టులు మాత్రమే విడుదల చేశారు. కాబట్టి ఇలా అన్ని రంగాలలో, ప్రతి ఒక్క రంగాలలో కూడా ఇలానే ఒక ప్రచారంలో ఒక్కడే పైకి, అలాగే ఉద్యోగాలు నిల్లన్నట్టు ఈ ప్రభుత్వం ఇది చేస్తుంది. కాబట్టి మేము తెలుగునాడు విద్యార్థి సమైక్య తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఏవైతే మొదట ఖాళీలుగా ఏవైతే అన్నారో 230,000 అని, ఖచ్చితంగా ఆ ఖాళీలతో కొత్త డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈరోజు ఆ జీవో నంబర్ 39ను
దహనం చేస్తూ దాన్ని కాల్చుతూ కొత్త జీవను విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ముఖ్యంగా ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం 6 లక్షల ఉద్యోగాలు మేము కల్పించామని చెప్పేసి ఒక ప్రచారంలో భాగంగా ఏదైతే చేశారో అందులో వాళ్ళు మొదట ఈ వాలంటీర్ వ్యవస్థలో వీళ్ళను సేవకులుగా మాత్రమే చూస్తున్నాం, వీళ్ళను ఉద్యోగాలుగా చూడట్లేదు కాబట్టి అని చెప్పేసి మొదట ఏవైతే ఒక మాయమాటలు చెప్పారో, కానీ ఈ ఏదైతే శ్వేతపత్రం విడుదల చేసిన దాంట్లో 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే అందులో 2,50,000 మంది వాలంటీర్లు ఉన్నారు. అలాగే ఆర్టీసీ కార్మికులు కూడా 50,000 మందిని కొత్త ఉద్యోగాలను తీసుకున్నామని చెప్పేసి ప్రజలను మోసం చేస్తూ న్యాయవంచన చేస్తూ ప్రగల్భాలు పలుకుతున్నారు. కాబట్టి అసలుకు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తెలంగాణ విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. మన విద్యార్థి యువత నిరుద్యోగుల యువతతో ఖచ్చితంగా వాళ్ళతో కలిసి పోరాడతామని చెప్పేసి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు రామాంజనేయులు, తెలంగాణ విద్యార్థి సమైక్య, కర్నూలు జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు. సిద్ధవట మండలం లింగంపల్లి గ్రామ సమీపాన పెన్నా నదిలో ఒకరు మృతి చెందగా మరొకరు గల్లంతయ్యారు. కడప నగరం సాయిపేట యానాది కాలానికి చెందిన వెంకట రమణ అనే వ్యక్తి చేపలు పట్టుకునేందుకు పెన్నా నదికి వచ్చి మృత్యువాత పడ్డాడు. అలాగే చక్రాయపేట మండలం నల్లగుట్టపల్లెకు చెందిన నీలకంఠ అనే వ్యక్తి బంధువుల ఇంటి వద్దకు వచ్చి సరదా కోసం పెన్నా నదిలోకి పోయి మునిగిపోగా ఆచూకీ కోసం సిద్ధవటం ఎస్ఐ మధుసూదన్ రెడ్డి సిబ్బందితో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ మేరకు పెన్నా నదిలో మృత్యువాత పడిన 2 మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం కడప రిమ్స్కు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ మధుసూదన్ రెడ్డి తెలిపారు. మొన్నటి దినము యానాదులతను ఒకతను వెంకటరమణ అని చెప్పేసి అల్మాస్ పెట్టతను చేపల వేటకని వచ్చినాడు లింగపల్లి దగ్గరికి సిద్ధవట మండలం. వచ్చి అక్కడ చేపలు రెగ్యులర్గా వచ్చేవాడు. మొన్నటి దినం పొద్దున ఇంటికా నుంచి బయలుదేరి వచ్చినాడు. వస్తే అక్కడ ఒండ్రు అంటే ఏట్లో పెన్నా రివర్లో ఒండ్రు మట్టి ఉంది. కొంచెం లోపలికి వెళ్ళినట్టున్నాడు. అక్కడ ఒండ్రు మట్టిలో ఉక్కపోయి చనిపోయినాడు, మునిగిపోయి. ఆ విషయం నిన్న సాయంత్రం 5 గంటలకు అట్లా తెలిసింది మాకు. అలా వాళ్ళ భార్యను పిలిపించి ఫిర్యాదు తీసుకున్నాము, కేసు కట్టినాము. ఈరోజు అతన్ని సంబంధించిన పిఎం పోస్ట్ మార్టం కంప్లీట్ చేసినాము. అదేవిధంగా నిన్న ఈవినింగ్ 5 o'clock అట్లా ఒక ఈ నాగులగుట్టుపల్లె చక్రాపేట మండలం పిల్లోడు 26 సంవత్సరాల వయసు గల అబ్బాయి నీలకంఠ అనే అబ్బాయి, అతనితో పాటు ఒక 3-4 వచ్చినారు. అక్కడికే సరదాగా వచ్చినారు. అదే ప్లేస్లో ఈ చేపలు పట్టినకి మరియు ఈదలాడుకుంటా ఆ అబ్బాయి లోపలికి వెళ్ళాడు. వెళ్ళి ఈత కొడతా ఉన్నాడు, బురద ఉన్నది, ఒండ్రు మట్టిలో ఉక్కపోయినాడు, ఉక్కపోయి చనిపోయినాడు. ఈరోజు అబ్బాయి సంబంధించి పోస్ట్ మార్టం కనెక్ట్ చేసినాడు. ఈ నేను చెప్పేది ఏమంటే కదా, ఈ వాటర్ ఫ్లోటింగ్ అయ్యే దగ్గర సమస్య ఏం రాకుండా ఉంది. ఇప్పుడైతే వాటర్ పెన్నా రివర్లో స్టాగ్నేట్ అయినాయో అక్కడ ఒండ్రు మట్టి అనేది చేరుకుంటా ఉంది. ఆ మట్టిలోకి మనం వెళ్ళినప్పుడు మనం ఇరుక్కుపోతూ ఉన్నాము. ఆ ఇరుక్కుపోయి ఈత వచ్చినా కానీ చనిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ పెన్నా రివర్లో ఎక్కడే కానీ ఎవరు కూడా ఈతకు అనేది రావద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాము, అదేవిధంగా హెచ్చరిస్తున్నాం కూడా. ఇది చాలామంది చనిపోతూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరికీ విన్నపం ఏమిటంటే, ఎట్టి పరిస్థితులు కూడా వాటర్ ఉన్నాయి, బాగున్నాయి, ఇక్కడ ఏం కాదులే, లో తక్కువ ఉందిలే, మాకు ఈత వస్తుందిలే అని పిల్లల్ని కానీ మీరు కానీ వెళ్ళకూడదు. అది మా యొక్క విజ్ఞప్తి. చిత్తూరు నగరపాలక పరిధిలో కరోనా పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్నందున మధ్యాహ్నం 2 గంటల వరకే వ్యాపార కార్యకలాపాలు నిర్వహించాలని నగర టాస్క్ ఫోర్స్ కమిటీ నిర్ణయం తీసుకుంది.
నగరపాలక కార్యాలయంలో నగర కమిషనర్ పి విశ్వనాథ్, డిఎస్పి సుధాకర్ రెడ్డి, తహసీల్దార్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో చిత్తూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనుబంధ సంఘాల సభ్యులు, వైద్య ఆరోగ్య శాఖ, ఐసీడిఎస్, ఇతర శాఖల అధికారులతో కలిసి టాస్క్ ఫోర్స్ సమావేశం నిర్వహించారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరిగా చేయాలని, హోటల్స్ దుకాణాల్లోని సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు. లేని పక్షంలో అపరాధ రుసుము విధిస్తామని హెచ్చరించారు. నేను చెప్పిన ఒక 20-30 షాపుల్లో మేమంతా రెగ్యులర్గా మేము శానిటైజ్ చేసి లోపలి దాని చేతులు కాలేజ్లో ఒకటి మీ సిబ్బంది మొత్తం మాస్కులు వేసుకోవాలా, ఒకటి మాస్కులు లేని వాటిని అక్కడ లోపలికి అలో చేయండి. ఫస్ట్ థర్మల్ స్కానర్ థర్మల్ గన్ పెట్టి టెంపరేచర్ చూడడం, ఈ రెండు ముందు ఒక మనిషిని అదే పనిగా పెట్టి ముందు ఒక మనిషిని పెట్టి అది చేసిన తర్వాతనే లోపలికి అలో చేయండి. అదో ఆలోచన ఈ రెండు కంపల్సరీ. సపోజ్ దీని మీద దీన్ని అమలు చేయకపోతే మాకు ఇచ్చినటువంటి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే పోలీస్ కేసులు బుక్ చేయండి. ఏంటంటే టు గివ్ అవేర్నెస్, టు గివ్ వార్నింగ్ టు ద పబ్లిక్ అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఏంటంటే మీరు ఈరోజు సాయంత్రమే మీ సోషల్ మీడియా ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఏంటంటే ఈ లోకల్ పరిస్థితులను బట్టి పాజిటివిటీ రేటు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో లోకల్ పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకునే విధంగా యాక్ట్ చేయండి. మండల్ మున్సిపల్ లెవెల్ టాస్క్ ఫోర్స్, మండల్ లెవెల్ టాస్క్ ఫోర్స్ మీటింగ్ పెట్టుకుని ఒక నిర్ణయాలు తీసుకోండి అని చెప్పేసి కలెక్టర్ గారు నేను వీడియో కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. దానివల్ల లోకల్గా మనం స్వచ్ఛందంగా మనం ముందుకొచ్చి ఈ టైమింగ్స్ని ఎంత ఎప్పటి నుంచి మనం లిమిట్ అవుతూ అప్పటి నుంచి పూర్తిగా లాక్డౌన్ లేదంటే కర్ఫ్యూ మనం అమలు చేసేదానికోసం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీనికోసము ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కోవిడ్ ప్రోటోకాల్ను ఫాలో కానీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ను సీజ్ చేయడం, కేసులు బుక్ చేయడం, పెనాల్టీలు వేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎక్కడైనా మాస్కులు వేసుకోలేని వ్యక్తులు లేదంటే ఈ బయట ఉన్నటువంటి టీ బంకులు, పెట్రోల్ ఇది బడ్డీ ఈ ఇడ్లీ బండ్లు ఇలాంటి వాటిని మనం అలో చేయం. ఎందుకోసం అంటే వాటిని అవి మొబైల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాటిని కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది. వాటి యొక్క ఇది ఉండదు కాబట్టి వాటిని అలో చేయడం జరగదు. ఎక్కడైతే ఉన్నటువంటి ఈ హోటల్స్ ఇట్లాంటి వాటిల్లో కూడా టేక్ అవేను మనము ఎంకరేజ్ చేయాలి. ఓన్లీ టేక్అవే అంటే అక్కడ కూర్చొని తినేదానికి అవకాశం ఇవ్వకపోతే తప్పనిసరిగా ఇది 36 వరకు అమల్లో ఉంటుంది. మంత్ ఎండింగ్ వరకు అమల్లో ఉంటుంది. ఇప్పుడు దీని ప్రకారం లోకల్గా మనము నిర్ణయం తీసుకుంటే దాని తర్వాత మనము దీన్ని ఎంతో కొంత కంట్రోల్ చేయాలి. నెక్స్ట్ ఎక్కడే కానీ పిల్లలు ఆడుకునేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ మాస్క్ వేసుకొని ఆడుకోవడం కుదరదు. కాబట్టి అక్కడ పబ్లిక్ ప్లేసుల్లో ఎక్కడ ఉన్నటువంటి ఓపెన్ ప్లేసులు కానీ పబ్లిక్ ప్లేసుల్లో కానీ పిల్లలు ఆడడాన్ని గుమిగూడడాన్ని మనం నిషేధించడం. నెక్స్ట్ అదేవిధంగా పెళ్ళిళ్ళు లిమిటెడ్ మెంబర్స్, యాజ్ లిమిటెడ్ యాజ్ పాసిబుల్. చావులు యాజ్ లిమిటెడ్ యాజ్ పాసిబుల్ మనం చేయడం. అంటే దాని అర్థం ఏంటంటే మాబ్ గ్యాదరింగ్ను అవాయిడ్ చేయడం. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అత్యాచార బాధితురాలని హోంమంత్రి సుచరిత కలిశారు. ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షల రూపాయల చెక్ను బాధితురాలి తల్లికి హోంమంత్రి సుచరిత అందించారు. హోమ్ మినిస్టర్తో పాటు కలెక్టర్ వివేక్ యాదవ్, ఎమ్మెల్యే ముస్తఫా, ఇతర అధికారులు ఉన్నారు. విశాఖ జిల్లా అరకులోయ కొత్త బల్లుగూడ సమీపంలో ప్రభుత్వ గిరిజన యూనివర్సిటీ స్థలాన్ని జాయింట్ కలెక్టర్ వేణుగోపాలరావు, పాడేరు ఆర్డీఓ లక్ష్మీ శివజ్యోతి పరిశీలించారు. ప్రభుత్వానికి సంబంధించిన భూమి, గిరిజన యూనివర్సిటీకి 97 ఎకరాల ప్రభుత్వ స్థలం గతంలో పరిశీలించడం జరిగిందని, అందులో కొంతవరకు పాత బల్లుగూడ గిరిజనులు పోడు భూములుగా వినియోగిస్తున్నారని, వీరికి పట్టాలు కూడా మంజూరు చేశారని అరకు తహసీల్దార్ శ్యామ్ ప్రసాద్ అన్నారు. కొంతమంది రైతులు రైతు భరోసా పథకం డబ్బుల్లో ఖాతాల్లో పడలేదని తెలిపారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి రైతు భరోసా అదేవిధంగా చర్యలు తీసుకోవాలని, తాము సాగు చేసే విత్తనాలు సబ్సిడీపై అందించాలని సంబంధిత అధికారులను కోరారు. అక్కడ పిలిపించి అందరినీ మీకు
సబ్సిడీ ఉంది, దాంతోపాటు మీకు ఏమైనా ఇట్లాంటి భూములు తీసుకోవడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా, మెషిన్స్ ఏమైనా తీసుకుంటామంటే కూడా మెషిన్ కూడా ప్రభుత్వం 50కి రాలేదు, ఎంతమందికి వచ్చింది ఫస్ట్, దాని వల్ల ఎందుకు రాలేదు ఒకసారి కష్టసారి పడింది సార్, ఫస్ట్ సారి పడింది సార్, గత సంవత్సరం పడింది సార్, గత సంవత్సరం పడిన వాళ్ళకి కూడా 60 డబ్బులు దాంట్లో ప్రాబ్లం ఏమైనా సార్, ఇక్కడ వీళ్ళకి ఏం కాదు జరాయితీ ల్యాండ్ సార్, జరాయితీ ల్యాండ్లో మన ప్రెసిడెంట్ సార్ కరెక్ట్ సార్, ఒక ఫ్యామిలీ ఇక్కడ ఉండగానే ఆ ఫ్యామిలీ యూనిట్ కింద పడిపోతుంది, ఆ ఫ్యామిలీ ఇంకొక అతను పెళ్లి చేసుకొస్తే అతను నోటీస్ ఇచ్చావులే, పాస్బుక్ ఎవరు ఇచ్చారు వాళ్ళకి, పాస్బుక్ 26 సర్వే నెంబర్లో ఈ పట్టాల కింద ఇస్తే మీరు ఇప్పుడు పాస్బుక్లు ఇచ్చి బ్యాక్ తీసుకున్నారా ల్యాండ్ అది రెజ్యూమ్ చేశారా, నోటీస్ ఇచ్చారు రెజ్యూమ్ చేసి నోటీస్లో ఇచ్చారు, ఇంకేళ్ళు గొడవ చేసేసరికి ఆపేరు. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయం నుండి వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా మహిళా లబ్ధిదారుల ఖాతాలలో వరుసగా 2వ ఏడాది ఆర్థిక సహాయాన్ని కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా జమ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, పాండ్యం ఎమ్మెల్యే కాటసాని రామ భూపాల్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జె సుధాకర్, కర్నూలు నగర మేయర్ బివై రామయ్య, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, డిఆర్డీఏ పీడీ వెంకటేశులు, మోప్మా పీడీ శిరీష, డిఆర్డీఏ ఏపీడీ శ్రీధర్ రెడ్డి, ఇతర జిల్లా అధికారులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి చెందిన మహిళా లబ్ధిదారులు పాల్గొన్నారు. దాదాపుగా 23,44,000 మంది అక్క చెల్లెమ్మలకు అక్షరాల 4,395 కోట్లు, దాదాపుగా 4,400 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి వాళ్ళ బాబు కోసం జమ చేసే గొప్ప కార్యక్రమం. 23,44,000 అంటే దాదాపుగా వారి కుటుంబ సభ్యులు కూడా ఇంట్లోకి కలుపుకుంటే దాదాపుగా 1 కోటి జనాభా మంచి జరిగించే గొప్ప కార్యక్రమానికి ఈరోజు దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనతో ఈరోజు ఆ ప్రతి అక్కకు తమ్ముడిగా ప్రతి చెల్లెమ్మకు అన్నగా ఈరోజు మీ అందరి చల్లని దీవెనతో దేవుడి దయతో ఈ కార్యక్రమం చేసే అవకాశం దేవుడు ఇచ్చాడు. ఎన్నికలప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ఆ ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న ఆ ప్రతి అక్కకు ఆ ప్రతి చెల్లెమ్మకు అర్హులై ఉన్న ఆ ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా ఆ ప్రతి కుటుంబానికి కూడా ప్రతి ఏటా 18,750 రూపాయలు వరుసగా 4 ఏళ్ల పాటు అంటే 75,000 రూపాయలు నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకు వేసే గొప్ప కార్యక్రమం. మహబూబ్ నగర్ పట్టణంలోని డీవీటీపల్లి చారిత్రక ఘట్టానికి వేదిక అయింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పట్టణంలోని పేద మధ్యతరగతి ప్రజల స్వప్నం నిజం చేయడానికి 1024 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించి అర్హులైన వారందరికీ అందజేశారు. ఈ గృహప్రవేశ కార్యక్రమంలో రాష్ట్ర ఆబ్కారీ క్రీడా పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ వి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర గృహ నిర్మాణ రహదారుల భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కలిసి పంపిణీ చేశారు. Thank you.
కర్నూలు జిల్లా ఆదోని నుండి ఎస్వి గ్రామానికి బోయ రమేష్ బోయ ఉదయ్ ద్విచక్ర వాహనంపై అక్రమ కర్ణాటక మద్యాన్ని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 12 బాక్సులు పట్టుకున్నట్లు వన్ టౌన్ పోలీసులు తెలిపారు. వాటి విలువ 84,000 రూపాయలు ఉంటుందని ద్విచక్ర వాహనం సీజ్ చేసినట్లు సిఐ చంద్రశేఖర్ తెలిపారు. సార్ నాటు సార్ బట్టలపై వరుసగా దాడులు చేస్తున్నారు కదా, కరెక్ట్ మీరు పోయినప్పుడు మాత్రం వారు ఎవరు లేరా సార్? అట్లా వాళ్ళని ఎవరు బట్టి కనుక్కుంటున్నాము, కనుక్కొని వాళ్ళపైన కేసు నమోదు చేస్తున్నాం. మనకు తెలుస్తుందా ఎంక్వైరీలో పలానా వాళ్ళని, వాళ్ళు లేకపోయినా కూడా వాళ్ళపైన కేసు నమోదు చేస్తున్నాం. కేసు నమోదు చేసి మళ్ళీ పట్టుకొచ్చి వాళ్ళని ఎవరిపైన రిమాండ్ చేస్తాం. అదే కరెక్ట్, మీరు పోయినప్పుడు వాళ్ళు లేకున్నాం కాబట్టి ప్రజల్లో అపోహలు ఉన్నాయి. మీకు తెలుసు కదా బట్టల దగ్గర ఎవరు ఉండరు సార్, మనకి మార్నింగ్ టైం ఉంటారు, వాళ్ళు నైట్ టైంలో ఎవరు లేని చూసుకుంటారు. కాబట్టి మనకి తెలుస్తుంది విచారణలో మళ్ళీ ఎంక్వైరీ చేస్తాం, మళ్ళీ ఎవరిని ఎంక్వైరీ చేసి దానిపైన కష్టం చేస్తాం. ఇప్పటికి అన్ని దంసాలను చేసినారు సార్? మనం సుమారుగా 6 రోజులు ఇది చేసాం, దాదాపు 10,000 లీటర్ల దాకా చేసాం హోటల్ మార్నింగ్ మెస్లో. ఇంకా కాకపోతే ఇక్కడ ఈ చెట్లు పెరిగిన దానివల్ల ఎక్కడెక్కడ చాలా లోపల మీరంతా చూసేటా ఫోటోస్ చాలా లోపల సీక్రెట్గా పెడతా ఉన్నారు, దానివల్ల కంటిన్యూ చేస్తాం. రైట్ సార్, ఇంకోటి కంటిన్యూ చేస్తాం. ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళని పట్టుకుంటున్నారని అమ్మే వాళ్ళని ఇంతవరకు ఎక్కువ పట్టుకోవడం లేదు. లేదు, అది చలివిడిగా అమ్ముతున్నట్టు కాదు. అది కాదు, ఇప్పుడు ఈ ఇష్యూలో మీరే చూసుకోండి. దీంట్లో అమౌంట్ పెట్టింది వచ్చి బుజ్జి ఉదయ్ కుమార్ అనేసి బుజ్జి అనమాట. ఆయన మెదక్ జిల్లా రేగోడ్ మండలం సింధోల్లో 2.25 కోట్ల రూపాయలతో నిర్మించనున్న పనులకు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. నారాయణ ఖేడ్ నియోజకవర్గం మనూర్ మండలం బోరంచ శివారులో బస్ విస్పర్ లిఫ్ట్ ఇరిగేషన్ సర్వే పనులను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. మంత్రి హరీష్ రావు వెంట శాసన మండలి ప్రోటైం చైర్మన్ భూపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీపీ పాటిల్, ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, చంటి క్రాంతి కిరణ్, జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డిలు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాలు చేపడుతున్నామన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిపట్నం స్థానిక ఎన్జీఓ కార్యాలయం నందు వివిధ దళిత సంఘాల ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అనంతపురం జిల్లా డివిజనల్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యునిగా నియమింపబడిన ఎంపీ పుల్లయ్యకి ఘనంగా సన్మానం చేశారు. రైతులు కూడా ఒకటి ఆలోచన చేయండి, పత్తి కానీ తొగరి పంట కంది పంట కొంచెం ఎక్కువ వేయండి, దానికి డిమాండ్ ఉండదు. పోయినసారి కందులు మీరు చూసింది మంచి ధర వచ్చింది, 6,000 మీద వచ్చింది. పత్తికి కూడా మంచి ధర వచ్చింది. సరే జొన్నలతో తిప్పలైతుంది, జొన్నలు ఎవరు బుక్తలేదు. పోయిన ఏడాది ఉన్న జొన్నలు మొత్తం రుచిపోయినాయి గోడౌన్ల. అమ్ముతామంటే ఎవరు కొనుక్కుంటే వాడు ముందుకే ఎత్తలేదు, పశువులకు దానికి తప్ప ఎందుకు పనికొత్తలేదు. అందువల్ల దయచేసి ఇది ప్రభుత్వం మనది, మళ్ళీ మనకు నష్టం కావద్దంటే కొంచెం జొన్నలు పండించడం తగ్గించి పత్తి కానీ కంది కానీ వరి కానీ ఇతర పంటలు ఎక్కువగా చేయండి. తొగరు పంటకు మంచి డిమాండ్ ఉన్నది, పత్తికి కూడా మంచి డిమాండ్ ఉన్నది. మీరు దయచేసి రైతు సోదరులు పత్తి కంది లాంటి పంటల వైపు వెళ్ళండి. మా కలిహేరు రైతులు, నారాయణ ఖేడ్ రైతులు మీరు వరి పంట చేస్తారు, మా వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు. నేను మీతో కోరేది ఏంటంటే నాట్లు వేసుడుకు లేబర్ దొరకలేరు, వరి వెదజల్లే పద్ధతిలో పండిస్తున్నారు. ఇప్పుడు వరి వెదజల్లే పద్ధతి, నారు ఓసులు లేదు, నాట్లు వేసులు లేదు, డైరెక్ట్ సల్లుడే.
ఎకరానికి 10,000 పెట్టుబడి తగ్గుతున్నారు. 10,000 రూపాయల పెట్టుబడి తగ్గి రైతుకు 2-3 క్వింటాల పంట ఎక్కువ వస్తున్నది. 15 రోజుల ముందే పంట వస్తున్నది. రైతుకు మేలు జరుగుతుంది కనుక వరి వెదజల్లే పద్ధతుల్లో కూడా మరి వ్యవసాయ శాఖ అధికారులు రైతులు అందరూ కూడా సాగు చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ టిఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తాం. భూముల రిజిస్ట్రేషన్ ధరణి వచ్చింది, లాభం కాలేయ్యాలా? ఎవరైనా వ్యవసాయ భూమి అమ్మితే వెనకడ సంగారెడ్డి దాకా పోవాల్సి వచ్చు. ఇప్పుడు ఆందోళనలు ఉండే అప్పుడు రిజిస్ట్రేషన్ ఆందోళనకు పోవాల్సి వచ్చు. జోగిపేటకు ఇవాళ ఏ ఊరిది ఆ ఊర్లో అవుతుంది కానీ మండలంలా కాకిటోళ్ళు కాకిటి ఎంఆర్ఓ ఆఫీస్ పోతే గంట సేపట్లో రిజిస్ట్రేషన్ అయిపోతుంది, ఆయనే పాస్బుక్ వస్తుంది, ఆయనే రిజిస్ట్రేషన్ కాగితం వస్తుంది, చక్కగా ఇంటికి పోతున్నాం. వెనకడ పాస్బుక్ ఒక పైరది, టైటిల్ డీడ్కి ఒక పైరది ఉండపోనా? ఎన్ని పైసలు ఖర్చు అవుతుండే? ఇవాళ లంచాలు లేకుండా ఏ మండలానికి ఆ మండలానికి భూములు అమ్మేటట్టు కొనేటట్టు ఇవాళ ధరణి తెచ్చిన తర్వాత రైతులకు లంచాల బాధ తప్పింది, ఆఫీసుల చుట్టూ తిరిగే బాధ తప్పింది, పారదర్శకత పెరిగింది. ఇవాళ ధరణి అనేది ఒక అద్భుతమైనటువంటి పథకం రైతుల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చి రేపు సర్వే కూడా చేస్తాం. రాబోయే రోజు సర్వే చేసి మంచిగా మీ యొక్క అక్షాంశ రేఖాంశాలతో కూడినటువంటి పాస్బుక్లు ఇస్తాం మీకు. అంటే రైతుకు ఇంకా బందోబస్తు గెట్టు పంచాయతీ లేకుండా ఒకళ్ళంతకు ఒకళ్ళు రాకుండా మరి పూర్తి భద్రత కల్పించే విధంగా ఇవాళ ప్రభుత్వం ఆలోచన చేస్తారు. మిత్రులారా ఇట్లా ఒకటి 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 తెల్లారి తుస్తుమంటే ఓట్ల కోసం మాట్లాడిందే తప్ప నిజాయితీగా చేయలే. ఆనాడు బీజేపీ నాయకులు అప్పట్లో ఇక్కడ పోటీ చేస్తుండే ఎంపీగా, ఓ ఇక మాట్లాడుతురు కదా అంటే సింగూరు నీళ్లు మెదక్ జిల్లాకే దక్కాలే, మేము బాంబులు పెట్టి మంజీరా పైప్ లైన్లు వేలుస్తామని మాట్లాడారు బీజేపీ వెనకట. మాట్లాడలే, పేల్చింది లేదు, సాగునీరు కాదు కదా తాగునీళ్లు కూడా ఇవ్వలేవాళ్ళు. ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక మన కేసీఆర్ గారు సింగూరులో పంప్ హౌస్ కట్టి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కట్టి సంపులు కట్టి ఇవాళ నారాయణ ఖేల్ లోని గల్లీ గల్లీకి నీళ్లు ఇచ్చిందా లేదా మీరు చెప్పండి. ఇంటింటికి నీళ్లు వస్తున్నాయా లేవా చెప్పండి. ఆ రోజుల్లో ఎక్కడ పోయినా నారాయణ ఖేల్ లో తాగడానికి నీళ్లు ఉండకపోతుండే, నులక మంచం మీద స్నానం చేసి కింద తాంబాలం పెట్టి మళ్ళ నీళ్లు వాడుకున్నది కంగిటి కదా. యాద చేసుకోండి, కాంగ్రెస్ జమానాలో ఓ 10 సార్లు గెలిపించింది కాంగ్రెస్ వాళ్ళు, పెద్ద లీడర్లను గెలిపించింది. గెలిపిస్తే ఏందయ్యా అంటే నులక మంచం మీద స్నానం చేసి అడుక్కు తాంబాలం పెట్టుకుని మళ్ళా నీళ్లు వాడుకున్న పరిస్థితి, బోలు తోముకొని బట్టలు పెట్టుకొని. ఇది మీరు ఇచ్చింది నారాయణ ఖేడ్ కానీ టీవీ బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి డబ్ల్యూజీ న్యూస్.